కానిస్టేబుల్ రమేష్ అర్మానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. ప్రేడితో కలిసి భర్తను భార్య శివాని కడతీర్చినట్లు పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రమేష్ ను చంపేందుకు నీల అనే వ్యక్తికి 2 లక్షల రూపాయలకు ప్రియుడు రామారావు భార్య శివాని సుపారీ ఇచ్చారు. ఈ విషయాన్ని కానిస్టేబుల్ భార్య శివాని అంగీకరించింది. పెళ్ళికి కట్నం కింద రమేష్ కు అరేకరం భూమిని ఇచ్చారు అతని అత్తమామలు. ఆ భూమిపై శివాని రామారావు కన్నేశారు. తన భర్తను చంపి అరేకరం భూమి అమ్మేయాలని ప్రియుడితో కలిసి సెటిల్ అవుదామని శివాని ప్లాన్ చేసింది. కాల్ డేటా వాట్సాప్ చాట్ ఆధారంగా పోలీసులు లోతైన దర్యాప్తు జరిపారు. ఈ హత్యలో శివాని తల్లిదండ్రుల మీద కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రమేష్ అనుమానాస్పదంగా మృతి చెందడంతో అతని ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. కానిస్టేబుల్ రమేష్ అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య శివాని కడతీర్చినట్లు పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రమేష్ ను చంపేందుకు నీల అనే వ్యక్తిని 2 లక్షల రూపాయలకు ప్రియుడు రామారావు భార్య శివాని సుపారీ ఇచ్చారు. ఈ విషయాన్ని కానిస్టేబుల్ భార్య శివాని అంగీకరించింది. పెళ్లికి కట్నం కింద రమేష్ కు అరేకరం భూమిని ఇచ్చారు అతని అత్తమామలు. ఆ భూమిపై శివాని రామారావు కన్నేశారు. తన భర్తను చంపి అరేకరం భూమిని అమ్మేయాలని ప్రియుడితో కలిసి సెటిల్ అవుదామని శివాని ప్లాన్ చేసింది. అయితే కాల్ డేటా వాట్సాప్ చాట్ ఆధారంగా పోలీసులు లోతైన దర్యాప్తు జరిపారు. ఈ హత్యలో శివాని తల్లిదండ్రుల మీద కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రమేష్ అనుమానాస్పదంగా మృతి చెందడంతో అతని ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.